హాయ్ అండి, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 3:50, 3:50 అయిందండి. 4 కావస్తుంది, మధ్యాహ్నం సీరియల్ కూడా వస్తుంది కదా. చాలా మంది ఏమనుకుంటారంటే మధ్యాహ్నం తినేసి సీరియల్ పెట్టుకొని నిద్రపోవడం ఇలా చేస్తూ ఉంటారు అనుకుంటారు కదా. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి. కాకపోతే ఆడవాళ్ళకి మధ్యాహ్నం చాలా పని ఉంటుందండి. నేనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి కావలసిన స్నాక్స్ అయ్యి రెడీ చేస్తున్నాను. నేను బయట ఫుడ్ పెట్టేది చాలా తక్కువ అండి. నెలకో 2 నెలలకో ఒకసారి తెప్పిస్తూ ఉంటాను బయట నుంచి. ఎక్కువగా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు కూడా బయట ఫుడ్ పెద్దగా ఇష్టపడరండి. మా పిల్లలు అయితే ఎక్కువగా ఇంట్లోనే చేయమంటారు. ఇవి తెలుసు కదా, ఎర్ర అలసందలు. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. వీటితో చాలామంది గుగ్గిళ్ళు తయారు చేస్తారు. నేనైతే గుగ్గిళ్ళు కాకుండా చాట్లాగా తయారు చేస్తానండి. కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చాట్లాగా తయారు చేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే ఉదయం వంట చేసుకునేటప్పుడే కొంచెం నానబెట్టేశానండి. కడిగి నానబెట్టేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేశాను. చాలామంది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. 1-2 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. బాగా నానాయి కాబట్టి విడిగా గిన్నెలోనే ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు కబోర్డ్స్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తాను. మనం షింక్లో గిన్నెలు తోమినప్పుడు వంట చేసేటప్పుడు ఈ కబోర్డ్స్ మీద ఇలా నీళ్ళ చిటుకులు పడుతూ మరకలు పడుతూ ఉంటాయి కదా, ఇవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే బాగోదు. అలా అని బయట లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయనండి. నేనైతే దీనికి కూడా ఇంట్లోనే మనకి వెనిగర్ దొరుకుతుంది కదా, ఎలాగూ ఇంట్లో వెనిగర్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. వెనిగర్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న కప్పు మోయిన నీళ్ళల్లో వెనిగర్ వేసేసుకొని దాంతోపాటు షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా సరే నేనైతే షాంపూ వేస్తున్నాను. ఏ షాంపూ అయినా పర్లేదు, ఇది మంచి స్మెల్ వస్తుంది షాంపూ కానీ వేసామంటే. వెనిగర్ అనేది క్లీన్ చేసుకునేదానికి బాగా యూజ్ అవుతుందండి. పురుగులు చీమలు అంటే చిన్న చిన్న పురుగులు గుడ్లు పెట్టినట్టు అయిపోతాయి డోర్ల మీద కానీ లోపల కానీ, చీమలు కూడా రాకుండా ఉంటాయి స్మెల్కి. ఈ 2 వేసేసి బాటిల్లో జస్ట్ అలా షేక్ చేసేసుకొని స్ప్రే ఇలా పెట్టేసుకొని మనం చక్కగా స్ప్రే చేసుకుంటూ ఉన్నామనుకోండి, డోర్లు కూడా మంచి షైనింగ్గా ఉంటాయి, మరకలు పడకుండా ఉంటాయండి. వారానికి ఒక్కసారైనా సరే ఇలా మనం క్లీన్ చేస్తూ ఉన్నామంటే డోర్లు కూడా కొత్తగా ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను గ్లాస్ డోర్లకైనా మామూలు డోర్లకైనా ఇదే యూజ్ చేస్తాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేదానికి. ఇంకా అన్నిటికీ క్లీనింగ్కి ఇలాగే యూజ్ చేస్తానండి. ఒక బాటిల్కి కలిపి పక్కన పెట్టేస్తూ ఉంటాను. పొయ్యి క్లీన్ చేసుకునేదానికైనా అంటే స్టవ్ మీద ఏమైనా పాలు ఇలాంటివి పొంగుతాయి కదా వాటికైనా, ఇలా కబోర్డ్స్ క్లీన్ చేసుకునేదానికైనా, ఫ్రిడ్జ్ కానీ ఇలాంటి అద్దాలు అలాంటివి తుడుచుకునేదానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. ఒక బాటిల్ కలిపి పక్కన పెట్టేస్తూ ఉంటాను. పొయ్యి మీద అలసందలు ఉడికేలోపు ఈ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటానండి. మొత్తం మధ్యాహ్నం 1 గంట కానీ మనం టైం పెట్టుకున్నామంటే ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది, ఉదయం పూట హడావిడి లేకుండా ఉంటుంది. పిల్లలకి బయట ఫుడ్ పెట్టే కంటే మనం ఇంట్లోనే ఇలాగా స్నాక్స్ రెడీ చేసి పెట్టామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి లిక్విడ్స్ వాడామంటే ఇంకా రూమ్ ఫ్రెషనర్లు ఇలాంటివి వాడాల్సిన పని లేదు. మనకి కిచెన్లో చిన్న చిన్న దోమలు లాంటి వస్తువు ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయి వెనిగర్ వాడటం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి తుడిచేలోపు అలసందలైతే ఇలా ఉడికిపోయాయి. నీళ్లు సపరేట్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే అలసందల్లో ఉడికిన నీళ్లు పడేసుకోకుండా చక్కగా చారు పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ టమాటో అన్నీ వేసుకొని మనము పప్పుచారు చేసుకుంటాం కదా, అలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అన్నంలోకి. నైట్కి అదైతే చేద్దామని పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో అయితే టమాటో ఉల్లిపాయ ఒక చిన్న మామిడికాయ క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇలా ఉప్పు కారం మసాలా పొడి అంటే గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా నెయ్యి నిమ్మరసం వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇంకా హెల్దీ కూడా. ఎప్పుడైనా అలసందలు ఉడకేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా పిల్లలకి హెల్దీగా టేస్టీగా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి.